టీడీపీలో సీనియర్ల అసంతృప్తులు, ప్రత్యేక సమావేశాలు కొనసాగుతుండగా జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటున్న పిఠాపురంలోనూ టీడీపీ శ్రేణులు నిరసనలకు దిగుతున్నాయి. పొత్తు ధర్మంలో త్యాగాలు చేయడానికి పవన్ సిద్ధమంటుంటే పిఠాపురం వదులుకోవడానికి సిద్ధంగా లేమని అక్కడ టీడీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టడంతో పాటు నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో జనసేన కేటాయించిన తిరుపతి సీటుపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు పిఠాపురం బరిలో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో రగిలిపోయిన పిఠాపురం టీడీపీ కార్యకర్తలు, కొంత పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో కూడా కొద్దిసేపటి కింద చంద్రబాబు నాయుడు మాట్లాడారంటున్న వార్తలు కూడా వచ్చాయి. అటు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఒకవైపు కూడా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో కొందరు సీనియర్లను పక్కన పెట్టిన అంశం కూడా ఇప్పుడు కొత్తగా తెరముందుకు వస్తున్న పరిస్థితి. అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి 17 లోక్సభ స్థానాలకు తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నప్పటికీ ఇంకా ప్రకటించిన వాయనం. ఈ పరిణామాలు ఏం సూచిస్తున్నాయి? ఇదే అంశంపై మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, ఒక రకంగా ఎప్పుడూ లేనట్టుగా తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక మ్యాసివ్ నెంబర్తో 94 మందితో ఫస్ట్ లిస్ట్ అనేది రావడం, అలాగే ఇప్పుడు 34 మందితో సెకండ్ లిస్ట్ రావడం, ఇంకా 16 మంది ప్రకటిస్తే పొత్తుల్లో భాగంగా వీళ్ళు కేటాయించిన 144 మంది అభ్యర్థులను ప్రకటించడం పూర్తి అయిపోయినట్టే. కానీ 94 మంది అభ్యర్థులను ప్రకటించినప్పుడు రాని అసంతృప్తి, అంటే ఆ స్థాయిలో రాని అసంతృప్తి, ఇప్పుడు ఈ 34 స్థానాల ప్రకటనపై రావడం, చాలా అంశాలు దీనికి ముడిపడి ఉండడం, దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? అంటే తెలుగుదేశం పార్టీలో పరిస్థితి అంత సజావుగా లేదనేది ఒకటి అర్థమవుతుంది. రెండవది, మీరు అన్నట్టుగా అప్పుడు రెండో జాబితాలో అవకాశం వస్తుందేమో చాలా మంది ఎదురు చూశారు. ఇప్పుడు ఇందులో గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్లకు, లేకపోతే ఇంకా ఆయన ఎవరు బండారు సత్యనారాయణ తాలూకు కుటుంబ సభ్యులకు ఇట్లా రాకపోయేసరికి ఒక విధంగా వాళ్ళు హర్ట్ అవ్వటమే కాదు, బోడే ప్రసాద్ చూస్తారు మీరు పెనమలూరులో కానీ, వీళ్ళందరూ ఎప్పటి నుంచో తెలుగుదేశంలో నమ్ముకొని ఉన్నాము అని. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన చాలా ఊరించి లోక్సభ అని, శాసనసభ అని, భీమవరం అని, గాజువాక అని అన్ని తిప్పి తిప్పి పిఠాపురం పేరు ముందు నుంచి ఉన్నమాట నిజమే, కొని దానికన్నా కట్టుబడి అప్పుడే చెప్పుంటే అప్పుడు ఒక విధంగా ఉండేది. అందుకని అనేక విధాలుగా ఇది ఒక అయోమయ అవస్థను, కొంత అనేక ఆశాభంగాన్ని కూడా సూచిస్తుంది. మూడవది, పార్టీ నాయకత్వం యొక్క పట్టు కూడా. ఇప్పుడు సతీష్ ఏ మాటగా మాట చెప్పుకోవాలి కదా, వైసీపీ వాళ్ళు ఇన్ఛార్జీలు ప్రకటించి మార్చి ఇది ఎంత చేసినప్పుడు ప్రతి దానికి కూడా చాలా సందడి, చాలా జాతర చేశారు కదా, అంత అయిపోయింది వాళ్ళు ఏమి లేదని. మరి ఇప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో వస్తుంటే ఆఖరి పవన్ కళ్యాణ్ చేసే సీట్లో కూడా మంటలు ఎగుస్తున్నాయంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి సార్ చెప్పండి? సో ఆల్ ఇస్ నాట్ వెల్, అంతర్గత పరిస్థితి సజావుగా లేదు, బయట పడని వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉంటారు. అంటే రవి గారు, ఇప్పుడు పిఠాపురంకి సంబంధించి వర్మ గతంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన వ్యక్తి, అలాగే ఈ 5 ఏళ్లలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఆర్థిక పరంగా కూడా నేను చాలా ఖర్చు పెట్టానంటూ ఆయన అనుచరుల దగ్గర చెప్తున్న మాట. మూడోది, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని కొద్ది రోజుల కిందట ఆల్రెడీ స్పష్టత వచ్చింది అన్న ఒక చర్చ ఇంటర్నల్గా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ వర్మ విషయంలో తెలుగుదేశం పార్టీ ఎందుకు సయోధ్య వాతావరణాన్ని కుదిర్చలేకపోయిందంటే ఏమనుకోవాలి? అంటే ఒకటేనండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇదమితంగా స్పష్టంగా చెప్పుంటే వేరుగా ఉండేది, అవన్నీ లీక్ చేసిన మాట లేకపోతే ఫ్లోట్ చేసిన మాట నిజమే నేను కూడా విన్నాను. భీమవరం లేకపోతే పిఠాపురం, పిఠాపురానికే మొగ్గు ఎక్కువగా ఉంటుందని కూడా తెలుసు ఉంటే దాన్ని క్లియర్ చేసుకొని ఉండాలి కదా. ఇంకొకటి, తెలుగుదేశం నాయకత్వం ఎందుకు బుజ్జగించట్లేదంటే ఒకరికి ఒప్పుకుంటే లేకపోతే ఒకరిని బాగా బుజ్జగించి లాలిస్తే మిగిలిన వాళ్ళందరూ వెంటబడతారు కదా. ఇప్పటికే చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర కానీ, తెలుగుదేశం కార్యాలయాల దగ్గర కానీ అసంతృప్తి లేకపోతే ఆగ్రహము, ఆవేదన ఇవన్నీ చాలా భారీ ఎత్తున కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వం దానంతగా సర్దుమనగాని మనం ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. మళ్ళీ మనం రంగంలోకి దిగిన తర్వాత ఏదో ఒక హామీ ఇవ్వాలి, వీళ్ళకి ఇచ్చిన హామీ మళ్ళీ ఇంకొకరికి ఇవ్వాలి, కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నాయని తెలిసి తెలిసి. ఇంకొక ముఖ్యమైన విషయం సతీష్, నాయకత్వం యొక్క పట్టు తగ్గడం అన్నది ఇక్కడ చాలా స్పష్టం. చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడినంత బేలగా ఎప్పుడు మాట్లాడలేదని చాలా మంది అంటున్నారు. చక్రాలు తిప్పిన వాళ్ళం రాజీలకు వచ్చాము అని చెప్పడే ఈ మాట ఇంకెవరైనా అనుంటే ఎంత కోపం వచ్చేదో. కేంద్రంలో చక్రాలు తిప్పిన వాళ్ళము, రాష్ట్రాన్ని 14 ఏళ్ళు పాలించిన వాళ్ళము, రాజీలకు వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉంది.
ఏదో ఒక విధంగా చేతులు కలిపి జగన్ ఇంటికి పంపించాలి అనే ఒకటే ఒక లక్ష్యం తప్ప ఇంకేం లేదని. అది మీకు ఉండొచ్చు, కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకో ఎంపీకో తను పోటీ చేయాలి, తను రావాలని ఉంటుంది కదా, అక్కడే వస్తుంది వైరుధ్యం. ఇంకా పవన్ కళ్యాణ్ అంటారా, నిజంగా చెప్పాలంటే ఆయనకు నటుడుగా కానీ లేకపోతే మాట్లాడేటప్పుడు ఆ బీభత్సం ఎంత ఉంటుందో కానీ విధాన పరంగా వ్యూహపరంగా సంస్థాగతంగా ఆయన చాలా చాలా రకాలైనటువంటి పొరపాట్లు చేశారు, భిన్నమైనటువంటి ఏదేమైనా అడుగులు వేశారు, దానివల్ల ఈ గందరగోళం వచ్చింది. ఇది పూర్తిగా స్వయంకృత అపరాధం. ఆయన పోటీ చేసేది కూడా ఒక వివాదం అయిందంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ఉంటారండి? ఇది ఒక విశ్వాసం లేమని కూడా సూచిస్తుంది సతీష్, ఒక అంతర్గత విశ్వాసం లేమని కూడా ఇది సూచిస్తూ ఉంది. ఎన్నికల ముందే ఇలా ఉంటే తర్వాత బీజేపీ ఇప్పటికీ పిక్చర్ లో లేదని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇద్దరి మధ్యలోనూ ఈ పార్టీల మధ్యలోనే మనం ఇవి చూస్తున్నాము. బీజేపీ కూడా రంగ ప్రవేశం చేసి మొత్తం పూర్తి స్థాయిలో తమ నిర్ణయాలు ప్రకటిస్తే అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలు కూడా ఇక్కడ వస్తున్నాయి. కాబట్టి జగన్ను ఓడించాలి అన్న ఒక్క కోరిక మాత్రమే ఒక రాజకీయ పొందికకు ఒక ఫార్మేషన్ కు సరిపోదు. దానికి నాయకత్వం ఎవరు వహిస్తారు సతీష్? ఇక్కడ చూడండి, మీకు ముఖ్యమైన విషయం చెప్తాను. వీళ్ళ ప్రకటనలు అన్నింటిలో కూడా అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అంటున్నారే కానీ చంద్రబాబు నాయుడు ఈ కూటమికి నాయకుడు అని కూడా ఒప్పుకోవట్లేదు. ఓకే, యా అంటే రవి గారు, ఈ భారతీయ జనతా పార్టీ కూడా ఈ సెకండ్ లిస్ట్ తర్వాత కొంత అసంతృప్తి వ్యక్తం చేసింది, దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. అందుకంటే ముందు పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం, వినండి. ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలా మంది పెద్దలు అని కోరుకున్నారు మీరు రెండింటిలో పోటీ చేయమని, కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయుల గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో మన సీనిక మన జంగ శ్రీనివాసుల గారికి ఇచ్చాను, గాజువాకేమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకుందామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో ఉదయం ఏం అడగాలి తెలియట్లే. సో ఉదయం అడిగి పిఠాపురం ఖాయం చేసుకోమని చెప్తాను. సమస్య ఏమొచ్చిందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సంస్థలు, కొంతమందికి ఇవ్వగలిగాను, ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవటం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్న వాళ్ళు అయ్యాం, కానీ మంచిదే. నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా. రైట్ రవి గారు, మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ కామెంట్స్. ఒకటి పోటీ చేసే స్థానాలపైన ఆయన 4-5 చెప్పి మళ్ళీ పిఠాపురం నుంచి నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను అన్నారు. రెండోది ఇంకో మాట ఏమన్నారంటే, మీరు సీఎం సీఎం అంటున్నారు, సెంట్రల్ మినిస్టర్ కూడా సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ కూడా అవుతారు కదా అన్న ఒక పదాన్ని కూడా ఆయన ఉపయోగించారు. ఈ వ్యాఖ్యలు ఏమని అనుకోవాలి? ఏమండి, ఏదైనా అనొచ్చండి. పవన్ కళ్యాణ్ మాటలు ఒక విధంగా చెప్పాలంటే తనతో తను మాట్లాడుకుంటున్న అంతర్గత సంభాషణ లాగా ఉన్నాయి, కానీ బయట వాళ్ళకు ఒక నాయకుడు చెప్తున్న మాటలు సేనాని చెప్తున్న మాటల్లాగా లేవు. ఆయన మీద ఎవరికి ఎంత అభిమానం అన్నా ఉండొచ్చు, కానీ ఆయన మాట్లాడిన మాటల్లో అస్పష్టత, అసహాయత, ఒక అయోమయ అవస్థ తాండవిస్తూ ఉన్నాయి. రాజకీయ పార్టీగా మీరు 10 స్థానాల్లో తీసుకోండి, అదైనా ఖాయం చేసుకోండి. రెండోది ఎక్కడ పోటీ చేస్తారు, ఈయన అడుగుదాము ఆయన్ని అడుగుదాము, పార్లమెంటా అసెంబ్లీనా రెండునా, ఇవన్నీ ప్రజల ముందు పెడతారండి. మీరు ఈ బయట చేశారు కానీ ఇంకో చోట విన్నాను సతీష్, ఆయన నేను పిఠాపురమే చేస్తాను, మనం కాకపోతే ఎవరు, జనసేన కాకపోతే ఎవరు అని కూడా ఆయన అన్నారు. సో పిఠాపురంలో చేస్తానని ఖచ్చితమైన సంకేతాలు ఇచ్చారు కాబట్టి అక్కడ ఆ వర్మ ఆయన తాలూకు మనుషులు అక్కడ ఒక చిచ్చు రగిలింది, అక్కడ ఒక రభస జరుగుతూ ఉంది.
అది కానీ పిఠాపురం విషయంలో ఆయన చెప్పింది దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ త్యాగ కళ్యాణ్ అన్నా నేను ఎక్కడో, త్యాగం చేయటం నాకు లేని నేను త్యాగం ఏం చేయటం ఏంటి సతీష్? నాకు ఉన్నది నేను త్యాగం చేయగలుగుతాను, నాకు లేనిది ఈ త్యాగం అనే పదం తనకు తను తగిలించుకో. చంద్రబాబు నాయుడు కూడా అన్నారు నిన్న, అందరం త్యాగాలు చేసాం అందరం త్యాగాలు చేసాం, కానీ చంద్రబాబుకు రాలేదు త్యాగం అనే బిరుదు కితాబ్ పవన్ కళ్యాణ్కే వచ్చిందని. ఆఖరుకు జనసేన తరఫున చాలా ఎప్పుడు మాట్లాడే ప్రధాన కార్యదర్శి బొలిసెట్టి సత్యనారాయణ కూడా ఒక ట్వీట్ పెట్టారు. ఏమని అంటే, నేను 10 ఏళ్ళు పనిచేశాను అన్ని వదులుకుని సంసారము కుటుంబం అది కూడా, అయినా నాకు సీట్లు దక్కలేదు, నన్ను పిలిచి మాట్లాడలేదు, అయినా కానీ సంయమనంతో పార్టీ కోసం పనిచేద్దాం, గెలిచాక వస్తుందని. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి కదా, రెండు కోణాలు ఏంటి, మాట్లాడని కూడా లేదు నాతో అని. సతీష్ చాలా దారుణమైన విషయం ఏమంటే, పొద్దున పవన్ కళ్యాణ్ ఆ సమావేశంలో మాట్లాడుతూ ఆఫీస్ లో నాకు టీలో కాఫీలో ఇచ్చి ఎమ్మెల్యేలు అయిపోదామని చెప్పి భావిస్తే అట్లాంటివి నేను సాగనివ్వను అని కూడా చెప్పడం. ఈ రెండు కామెంట్స్ మీద ఒక చోట పెట్టుకొని చూడండి, బయట పార్టీల సంగతి వదిలేయండి, అంతర్గతంగా ఏం జరుగుతుంది జనసేన పార్టీలో, మీరు ఏం చెప్తున్నారు? కొన్ని ఎవరైనా ఇలాంటి మాటలు మాడితే నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, సాయం చేసేవాళ్ళు అక్కర్లేదు. సో పవన్ కళ్యాణ్ దేనికో కమిట్ అయ్యారు, దానికైనా ఏదేమైనా ఆ కమిట్మెంట్ ప్రకారం ఉండాలనుకున్నాడు. ఇక దీనికి పెద్ద పెద్ద మాటలు చెప్పడము, ఆ పెద్ద సీఎం అంటే కేబినెట్ మినిస్టర్ కావచ్చు, సిటీ మేయర్ కూడా కావచ్చు, చాలా చెప్పొచ్చు. సీఎం అనే దానికి మాటలు చెప్పడం ఏముంది, దానికి సమస్య కాదు. మీరు ప్రజలను గందరగోళపరచడం అన్నిటికంటే ముఖ్యంగా మీకు మీ పార్టీ కొత్తది, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు సామాజికంగానో నటుడుగానో మీ వెనక తిరుగుతున్నారు, ముఖ్యంగా కుర్రాళ్ళు యువత అమ్మాయిలు కూడా. సో వాళ్లకు మీరు స్పష్టమైన సంకేతం ఇవ్వకుండా అక్కడ ఏదేదో మాట్లాడి ఏం చేస్తున్నారండి? చంద్రబాబు త్యాగమే, పవన్ కళ్యాణ్ త్యాగమే, మోడీ గారి కోసం మీరు త్యాగం చేస్తున్నారా, లేదా అందరూ కలిసి దేశం కోసం చేస్తున్నారా? మాట్లాడితే డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ మోడీ అంటున్నారు. కాబట్టి ఇది ఒక రాజకీయ అయోమయ అవకాశవాద అవస్థలాగా వ్యవస్థలాగా తయారైనట్టుగా మటుకు స్పష్టమవుతుంది. ఇంకా మిగతావన్నీ తర్వాత, అంటే మరో వ్యాఖ్య కూడా చేశారు పవన్ కళ్యాణ్, మధ్యవర్తిత్వం చేస్తే ఏ విధంగా ఉంటుందో. ఇది కూడానండి, పవన్ కళ్యాణ్ నాకు కూడా బాగా సాన్నిహిత్యం ఉండింది. ఆయన ఇంత ముందేమో నేను చివాట్లు తిన్నాను అన్నాడు, చివాట్లు తిన్నాను అని ఒక పార్టీ నాయకుడు చెప్పడం, నేను బహిరంగంగా చెప్పడం ఇదే మొదటిసారి విన్నా, నాకు చాలా కొంత అనుభవం ఉంది. ఇంక ఇప్పటికి వచ్చేసరికి మధ్యవర్తిత్వం ఈయన వహించాడండి. నిజంగా పవన్ కళ్యాణ్కి అంత పాత్ర ఉందండి, బీజేపీకి టీడీపీకి మధ్య, మోదీకి చంద్రబాబు నాయుడుకు మధ్య, తను మధ్యవర్తిత్వం వహించి దాన్ని నడపగలిగినంత, కృష్ణరాయబారం నడపగలిగినంత పాత్ర ఉందండి. అక్కడ కొంచెం నమ్రత వాస్తవికత ఉండాలి మనుషులకు. తను చెప్పు ఉండొచ్చు, తను మాట్లాడి ఉండొచ్చు, అందులో ఏం అభ్యంతరం లేదు, మాట్లాడి ఉండొచ్చు, తన పని తను చేసి ఉండొచ్చు. రాజకీయ అవసరాలు మాత్రమే ఆ రెండు పార్టీలను దగ్గర చేశాయి. బలవంతం భాగస్వామ్యంలాగా ఉంది కాబట్టి ఇందులో ఎక్కడ సఖ్యత ఒక ఒద్దిగా మనకు కనిపించడం లేదు. మీరు అన్నట్టు బీజేపీ వాళ్ళు కూడా గింజుకుంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం గారి చెందిన పులిపర్తి ఆంజనేయులు, రామాంజనేయులు అనుకుంటున్నారు, ఆయన జనసేనలో చేరి దానికి అభ్యర్థి అయితే, తెలుగుదేశానికి చెందిన వాళ్ళేమో తెలుగు బీజేపీలో చేరి బీజేపీ అభ్యర్థులు అయితే, ఇదంతా ఏం రాజకీయం సతీష్ గారు? దీనికి అసలు ఏమన్నా కొలబద్దలు, సూత్ర భద్రత, రాష్ట్రం ఈ మొత్తంలో ప్రజలు రాష్ట్రం, ప్రజలు రాష్ట్రం అని రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా అడగరు, విశాఖ ఉక్కు అడగరు, పోలవరం అడగరు, ఏం అడగరు. ఇవన్నీ అడగనందుకు జగన్ ను విమర్శిస్తారు, మంచిది విమర్శించండి, నేను కూడా గొంతు కలుపుతాను, కానీ మీ ప్రణాళికలో ఏం పెట్టరు. కాబట్టి ఇది ఒక కొంచెం అస్తవ్యస్తంగా ఉంది పరిస్థితి. ఇంక ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు, అసహాయంగా కూడా ఉన్నారు. బాబు గారు ఎలా మాట్లాడితే ఇంక పవన్ కళ్యాణ్ ఏముందండి, మా అన్నయ్య సీటే నేను త్యాగం చేశాను అంటున్నాడు సతీష్. అవును, అంటే సీటే ఉన్నాయి ఇప్పుడు, సిట్టింగ్ సీటా జనసేనకు, నాకు అర్థం కాదు. మీకు ఇంతకుముందు మీరు ఎమ్మెల్యే కన్నా గెలవలేదు కదండి, రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఒక నాయకుడు రాష్ట్రంలో సీట్లన్నీ నేను త్యాగం చేశాను అంటే, ఎన్టీ రామారావు పాట ఉంటుంది మిశ్రమ సినిమాలో, ఆ నీలాకాశం నాదాలే, కావాలంటే ఇస్తాలే, నావెన్ని ఇక నీవేలే అని పాడుతుంటాడు. నీలాకాశం ఇస్తాను, నీలి సంద్రం ఇస్తాను, ఈ భూతలం నీకు రాసిస్తానని. కాబట్టి ఇక్కడ వాస్తవికత లేదు, కొంచెం అతిశయోక్తుల్లాగా అవాస్తవాల్లాగా వినిపిస్తున్నాయి. ఈ ఏమన్నా అంటే వాళ్ళ మీద దాడి చేయటం,
వాళ్ళు ఏదో తప్పు చేశారు అన్నట్టు తెలీదు. ఇప్పటికైనా మీరు నిజంగా వేసిన ప్రశ్న కరెక్టే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు ఆయన తీసుకోవచ్చని తెలుగుదేశం వర్గాలు నాకు ఒక మీకు ఇదివరకు మాట్లాడినప్పుడు నేను అవును చెప్పాను, అవును 25 రోజుల కిందట అట్లా. అవును పీఠాపురంలో శ్రీశక్తి పీఠం ఉంది, పీఠాపురంలోనే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఈ విషయాలన్నీ కూడా మాట్లాడాడు. ఆయనకి అక్కడ ఒక ఐ ఉంది, నజర్ పెట్టుకొని ఉన్నాడు ఆయన ముందు నుంచి. కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేయడమే సంచలనం అనుకోవడం కూడా కొంచెం టూ మచ్ అయ్యి, ఎందుకంటే గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ లేదు కదా. సక్సెస్ రికార్డు ఉంటే వేరే విషయం. ఇప్పుడు జగన్ వైసీపీ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడతామని, ఒక 150 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది అని. ఇక్కడ అసలు సీట్లే లేవు, 2 చోట్ల ఓడిపోయిన నాయకుడు రాష్ట్రంలో అన్ని సీట్లు నేను త్యాగం చేస్తాను అంటే, నేను ప్రయత్నం చేస్తానంటే అర్థం ఉంది, నేను పోరాటం చేస్తానంటే అర్థం ఉంది. త్యాగం ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? అందరూ త్యాగులేండి, మామూలు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే తెలకపల్లి మా రావు గారు సీట్లు త్యాగం అని జన సైనికులను వాళ్ళ ఘోష. మరోవైపు చెప్పండి. భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నేతలు ప్రధాని మోదీకి జేపీ నడ్డాకి లేఖలు రాసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఓడిపోయిన సీట్లనే మాకు ఇస్తున్నారు, మనం ఆశించిన సీట్లను కూడా అభ్యర్థులను ప్రకటించేశారు అని కొందరు అభ్యంతరం చెప్తున్నట్టు. నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఆల్రెడీ పోటీ చేసే స్థానాల లిస్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ పెద్దలు ఇచ్చారని మొన్నటి వరకు ఒక వార్త నడిచింది. ఇప్పటి వరకు అవును ఏమో ఓడిపోయే సీట్లు ఇస్తున్నారని ఇటు వరకు అంటుంది. ఏంటి కన్ఫ్యూజన్? అవును, అంటే ఇది మనసులేని మనవు లాంటిది సతీష్. ఇష్టం లేని అనివార్యమైన కష్టం కొద్దీ పెట్టుకుంటున్న ఒక పొత్తు. మోదీ కూడా అంత అర్ధ మనస్కంగా ఉన్నందుకే ఆలస్యం అయింది, అందుకనే వీళ్ళు ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి 3 సీట్లు పోటీ చేసిన పార్టీకి ఇప్పుడు 6 సీట్లు ఇస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటుందండి? వాళ్ళు కమాండ్ చేయదలుచుకున్నారు సతీష్. చిన్న పార్టీగానే ఉండి బీజేపీ మొత్తాన్ని కమాండ్ చేయదలుచుకుంది. అది పవన్ కళ్యాణ్ కూడా సీట్లు ఇచ్చేశాడు, చంద్రబాబు నాయుడు కూడా కొన్ని ఇచ్చేశారు, కాబట్టి అక్కడేమో వీళ్ళ అభ్యర్థులు ఉన్నారు. అందుకని ఇక్కడ ఒక రాజకీయ విధానము, రాష్ట్రానికి ఇది కావాలి, పద్ధతులు ఇవి ఉండాలి అనుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. అలా కాకుండా సీటు మాక ఏది ఎవరికి, అందులో మళ్ళీ బంధుమిత్ర సపరివార సమేతంగా ఈ సమస్యల వల్ల ఈ పరిస్థితి వచ్చింది. విశ్వసనీయత లేకుండా పోయింది వీటి అన్నిటి వల్ల. ఈ బీజేపీ జనసేన టీడీపీ కూటమికి విశ్వసనీయత లోపం ఆదిలోనే హంసపాదులాగా తయారైందని మనం చెప్పక తప్పదు. రేపు 17వ తారీఖున మోదీ గారు వచ్చి నాలుగు ఆయన బాగా పంచులు ఇవన్నీ తయారు చేసుకొని వస్తారు కాబట్టి ఆయన కొన్ని ఏమైనా చెప్పొచ్చేమో, కానీ ఇప్పుడున్న నాయకత్వం ఈ 2 పార్టీల నాయకులుగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మటుకు పరిస్థితి అంతా చాలా తికమకగా గజిబిజిగా మా చేతుల్లో లేదు అనే ఒక పరిస్థితి సృష్టించారు. చాలా వీర సైనికుల్లాగా ఉన్న వాళ్ళు అక్కడ, పూర్తిగా తెలుగు తమ్ముళ్ళేమో ఇక్కడ. దీన్ని మనం ఈ స్థాయిలో ఊహించారు ఎవరన్నా? అసలు ఎందుకు వచ్చిందంటే వీళ్ళకేం రాష్ట్రం పట్ల కమిట్మెంట్ ఫలానాది అనే ఒక విధానం లేదు ఈ కూటమి. మరి 17వ తారీఖు అన్న చెప్తారో లేదో మనం చూడాలి. ఓకే, అంటే రవి గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొందరు సీనియర్లను కూడా పక్కన పెట్టడం అంటే, బట్ ఏదైనా ఫైనల్గా ఏ రాజకీయ పార్టీ అయినా గెలుపు గుర్రాల వైపు మొగ్గు చూపుతుంది. సీనియర్లను పక్కన పెట్టడం పెట్టకపోవడం అనేది తెలుగుదేశం పార్టీ విషయమైనప్పటికీ వాళ్ళందరూ కూడా హేమాహేమీలు. అంటే ఇంకా స్పష్టత ఇవ్వలేదు. కళా వెంకట్రావు హెచ్ఆర్ల నుంచి సీట్ ఇస్తారా లేదా స్పష్టత ఇవ్వలేదు. గంటా శ్రీనివాసరావు నిన్నగాక మొన్నే చంద్రబాబుని స్వయంగా కలిసి భీముల నుంచి పోటీ చేస్తానన్నారు, ఆయనకి చీపురుపల్లి వెళ్ళమంటున్న పరిస్థితి. దేవినేని ఉమా పరిస్థితి ఎలా ఉందో మనం చూసాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి జవహర్, ఆయన నేరుగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. జవహర్ ఇప్పుడు ఇందులో జవహర్ కు మిగతా వాళ్ళకు తేడా ఉంది. సూపర్ సీనియర్స్ టీమ్ ఒకటి ఉంది సతీష్. ఈ సూపర్ సీనియర్స్ ను పక్కన పెట్టాలని చాలా రోజులుగా తెలుగుదేశంలో అంతర్గతంగా కొంత ఒత్తిడి ఉంది. బుచ్చయ్య చౌదరిని కూడా అటు ఇటు చేస్తే ఆయన గట్టిగా పట్టువదలకుండా ఉన్నందువల్ల ఆయన వరకు ఇక్కడ ఇచ్చారు తప్ప మిగిలినవన్నీ కూడా ఇప్పుడు అట్లా అస్పష్టంగా పెట్టారు. వాళ్ళ అనుయాయులము సమస్యలు చేస్తున్నారు, కొంచెం స్థానికంగా గొడవ చేస్తున్నారు. వీళ్ళలో ఎక్కువ మందికి రావు. ఆ నాయకత్వం యొక్క ఆలోచన ప్రకారం ఎప్పుడు వీళ్ళకి ఇస్తుంటే మాకెట్లా అని ఇంకోటి 30-40 సీట్లు ఇతరులకు పోయాయి. ఇప్పుడు గెలుపు రేట్ ఏమవుతుంది సతీష్? మీరు రాజకీయంగా ఆలోచిస్తే మీరు ఒక 140 సీట్లలో పోటీ చేస్తున్నారు, 140లో మీరు 50% గెలిస్తే మీకు 70 సీట్లే వస్తాయి.
50% కంటే తక్కువ గెలిచినా లేదు, పూర్తిగా 70% గెలిస్తే తప్ప మీకుగా మెజార్టీ రాదు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పరాధీనంగా వీళ్ళ మీద ఆధారపడే ఒక పరిస్థితి ఈ సీట్ల అరేంజ్మెంట్ లో వస్తుంది. చాలా ఓవర్వెల్మింగ్ గా గెలిస్తే తప్ప అంత వాతావరణము వాళ్ళ మాటల్లోనే కనబడడం లేదు. కాబట్టి ఈ సమస్యలన్నీ చాలా వరకు దాంతో ముడిపడి ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకా తగ్గించుకుంటే తెలుగుదేశం పార్టీకి ఏమవుతుంది అనేది కూడా ఒకటి. అవకాశాలు తగ్గడానికి అది కూడా ఒక కారణం. ఎవరిని తగ్గించారంటే పైనుంచి సీనియర్లను సూపర్ సీనియర్లను తగ్గించారు. ఇప్పుడు యనమల రామకృష్ణుడు తమ్ముడు అటు పోతున్నాడు అంటే ఇట్లాంటివి చాలా ఆశ్చర్యకరమైన అంశాలు కదా. అప్పటి జనసేన కంటారా, జనసేన కొత్త పార్టీ, ఇంకా నిలదొక్కుని పార్టీ, ఆ పార్టీలో కూడా అంత దుమారం. మీరు అన్నట్టుగా బీజేపీ పై స్థాయిలో చేస్తుంది, బీజేపీ ఒట్టి లేదో చంద్రబాబు మీద చేస్తుంది. వాళ్ళు వీళ్ళలాగా బయటపడటం కంటే కూడా అంతర్గతంగా చంద్రబాబును చక్రబంధంలో పెట్టడం అన్నది ఇక్కడ తప్పక జరుగుతుంది. చంద్రబాబు ఒప్పుకుంటారు కూడా, ఆయన దేనికైనా ఒప్పుకొని మోదీ చేయి పట్టుకోవాలి, మోదీతో నడవాలి అనేదానికి ఆయన నిశ్చయానికి వచ్చేసాడు. కాబట్టి ఈ పరిస్థితి అంతా వచ్చింది. మరి ఆ లేఖలు ఎలా పనిచేస్తాయి, ఎవరిని కట్ చేస్తారు, ఇప్పటికి కూడా ఇంకా ఎందుకు అడ్డుపెట్టారు పూర్తిగా ప్రకటించకుండా, రేపు ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది బహుశా. కాబట్టి తెలుగుదేశం చాలా మల్లగుల్లలు పడుతుంది. రాజీ పడ్డామని ఇంకా చంద్రబాబు ప్రకటించేశారు కదా. కాబట్టి ఎంత రాజీ పడినా ఇంకా బీజేపీ ఒప్పుకుంటుందా లేదా అనేది కూడా ఉంది. ఇంతకుముందు సీట్ల సంఖ్యకు నెంబర్ ఒప్పుకున్నారు, ఇప్పుడు మళ్ళీ ఏ సీట్లు ఏ అభ్యర్థులు అన్న దగ్గర మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చే ఒక ఛాన్స్ ఒకటి ఉంది. ఇంకా జనసేన అసలు ఎంపీ అభ్యర్థులు వదిలేసుకున్నట్టే కదా సతీష్, ఇద్దరిని రెండు పోటీ చేస్తున్నారు. అందులో ఒకటి బాలశౌరి కాంగ్రెస్ నుంచి వచ్చాడు, వైసీపీ నుంచి వచ్చాడు. రెండో సీట్ ఏదో ఎవరో తెలియదు, పవన్ చేస్తే ఇంకెవరు ఒక్క ఎంపీ అభ్యర్థి కూడా లేరంటే జనసేన నుంచి ఎలా జీర్ణం చేసుకుంటారు ఒక పార్టీ. అంతకుముందే అంతా మనమే నడిపిస్తున్నాం, మన చుట్టూ తిరుగుతుంది అన్నట్టుగా నడిచింది హైప్. ఇప్పుడు అదంతా తలకిందులైంది కదా, దాన్ని జీర్ణం చేసుకోలేకపోతున్నారు కార్యకర్తలు అభిమానులు. రైట్, ఇటువంటి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ రవి గారు. మనం చూసాం తెలుగుదేశం పార్టీ రెండో జాబితాకు సంబంధించి చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అటు పిఠాపురంలో ఇన్సిడెంట్స్ కానీ, తెలుగుదేశం పార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి, మరో భారతీయ జనతా పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయటం, సీనియర్లు ఇంకా స్పష్టత రాలేదన్న అసంతృప్తి వ్యక్తం చేయటం, ఏదేమైనా 34 మందితో సెకండ్ లిస్ట్ మాత్రం కొంత అగ్గి అయితే రాజేసింది. మరి ఇంకా అగ్గి చల్లారుతుందా, లేదా పిఠాపురంలో వర్మ వెనక్కి తగ్గుతారా, లేదా ఒకవేళ ఆయన కనుక ఇండిపెండెంట్గా పోటీ చేస్తే పవన్ భవిష్యత్తు ఏం కాబోతుంది, ఎలాంటి అంశాలన్నీ తెర ముందుకు వస్తున్నా చూద్దాం ఏం జరగబోతుందో. ఇది 10 టీవీ ప్రైమ్ టైమ్ అనాలిసిస్.